కాదండి, మరి ఆయన ఇచ్చిందా లెటర్ కదా, మేము కూడా నేను ఒకవేళ మేము సినిమా మేము సినిమాస్ ఏమన్నది వినండి. వైఎస్ ఓకే బాగా చెప్పారు, తమ అడిగారు బాగానే అడిగారు. మరి నిన్న మేము చూపెట్టింది సిమెన్స్ వాళ్ళు ఇచ్చిన లెటర్ కదా చూపెట్టాం, మేమే పోజిట్ చేసాం అది. అది ఒకటి. రెండో విషయం ఇప్పుడు మరి 2000 ఆ డబ్బుని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు చెప్పండి. ఆ 2000 2009 కోట్ల సాఫ్ట్వేర్ 2009 కోట్ల 2009 కోట్ల సాఫ్ట్వేర్ 2500 బాసు బాసు ఒక విషయం 6 సెంటర్లు పెడతా ఉన్నాను. 1 540 కోట్లతో ఒక సెంటర్ పదండి వెళ్దాం, ఎక్కడ ఉన్న సెంటర్లు చూద్దాం. అసలు ఉన్నాయి సెంటర్లు ఏవి, డొల్ల సెంటర్లు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో 40 సెంటర్లు ఆ సెంటర్లు ఉన్నాయి. ఏవి ఎక్కడ ఉన్నాయి సెంటర్లు నీకు? ఇది దాంట్లో పెడితే మేము ధైర్యంగా ఒక్క పని అండి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రెస్ మీట్ పెడతానండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని. వినండి మరి వినండి, మరి మీరు కాదు కదా, మీరు మధ్యవర్తులు కదా, మీరు మధ్యవర్తులు కదా, మరి వినండి. మరి మీ అధ్యక్షులు కాకపోతే మీరు మీ తెలుగుదేశం పార్టీ నాయకులా కాదు కదా, మరి మధ్యవర్తులు అంటే అర్థమేంటి? అది కాదు బాబు, మధ్యవర్తులు అంటే అర్థం ఏంటంటే మధ్యవర్తులు పైగా అంటే నేను చెప్పింది కానీ మాకు చెప్పింది కానీ ఎన్డీటీ తీసుకున్న వాళ్ళు మీరు, అది నా మీనింగ్ అందుకని సారీ. మా పంచాయతీకి పంచాయతీ కాదు, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ చూసి కదా మీరు మాట్లాడుతున్న విషయం, అది నా తాలూకా కవిరోద్యం. అర్థమైందా? అంతేకాని మధ్యవర్తి అంటే మీరు ఏదో ఇది సంతానకర్తలు కాదు. ఇది కాబట్టి ఒక విషయాన్ని మీరు దీని తర్వాత తెలియదని పట్టుబెట్టి ఇదిగో 540 కోట్లతో ఇక 6 సెంటర్లు ఇక 5 సెంటర్లు సిమెంట్స్ ఈ సాఫ్ట్వేర్ ఇచ్చింది, అది హార్డ్వేర్ ఇచ్చింది, ఇగో ఈ కార్యక్రమాలు ఇచ్చాయి. ఐదు ఏదైతే మీ 540 కోట్లు ఇచ్చా 54 కోట్లు ఇచ్చిందో గత ప్రభుత్వం ఇచ్చిందో దానికి సంబంధించిన 54 58 కోట్లు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మాత్రమే ఇచ్చారు తప్ప ఇంకే ఒక్క చిన్నది కూడా ఇవ్వలేదు. ఇది అధికారపూర్వకంగా చెప్తున్న మాట, నేను చెప్తా కదా అధికారపూర్వకంగా చెప్తున్న మాట. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇవ్వలేదు, 58 కోట్లు మేము ఏదైతే ఇచ్చామో అది మేమంటే మైన్స్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇచ్చారు తప్ప అంతకంటే ఏమీ ఇవ్వలేదు. అడిగా కదా చెప్పారు కదా, సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు టూల్స్ కావచ్చు అది ఒప్పందం ప్రకారమే మొత్తం టూల్స్ అంతా కరెక్ట్ గానే వచ్చింది అని చెప్పని ప్రేమచంద్రారెడ్డి ఇచ్చింది అడగలేదు. ప్రేమచంద్రారెడ్డి ఏదైతే థర్డ్ పార్టీ కొంచెం ఎవల్యూషన్ రాశారో ఆ ఎవల్యూషన్ ఇచ్చినప్పటికీ ఇంకా సప్లై జరగలే. ఇంకా వినండి, ఏమిచ్చారు ప్రేమచంద్రారెడ్డి, ఏమిచ్చారు ప్రేమచంద్రారెడ్డి ఇచ్చిన దానికి? మీరు వచ్చి పెట్టారు, మీరు వచ్చి ఇంతమంది పిల్లలు వస్తే, ఇంతమంది చదువుకుంటే, ఇంతమందికి వచ్చి ఇవన్నీ పెడితే అంత ఖర్చు అవుతుంది అనేది ఇచ్చారు తప్ప ఇంత సాఫ్ట్వేర్ చూడిచ్చారు ఇంత ఇవి ఇచ్చారు అని ఏమలేదు.